దేవ్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. 2021 జూన్ 10వ తేదీన ఏర్పడే సూర్యగ్రహం వలన ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఈ సూర్యగ్రహం వలన అదృష్ట యోగాన్ని పొందబోతున్న రాశుల వారు ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయటం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకి వెళ్తే ఈ 2021 ఇది ఏర్పడే మొదటి సూర్యగ్రహణం. ఈ గ్రహణం మన దేశంతో పాటు దాదాపుగా చాలా ప్రదేశాలలో కనిపించదు, కేవలం కొద్ది ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం కంటికి కనిపించదు కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉండదు. కానీ గ్రహగతుల రీత్యా ఈ నాలుగు రాశుల వారు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. ముందుగా సింహరాశి వారు, వీరి గ్రహణం అనంతరం తిరుగులేని అదృష్టాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా వీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన ప్రమోషన్లు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా గౌరవ మర్యాదలను పంపొందించుకుంటారు. ఇంకా సన్నిహితులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇక ఆ తర్వాత రాశి మిథున రాశి. ఈ రాశి వారి గ్రహణం అనంతరం మానసిక అశాంతి నుంచి బయటపడతారు. ఇంకా ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితుల నుండి తప్పించుకోగలుగుతారు. అలాగే కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి. గతంలో ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభిస్తారు. ఇంకా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అలాగే దైవ అనుగ్రహం వలన కొన్ని ఆకస్మిక ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు. ఇంకా అదృష్ట యోగాన్ని పొందబోతున్న ఇంకొక రాశి కన్యారాశి. ఈ రాశి వారికి గ్రహణం అనంతరం ఆర్థిక పరిస్థితులు ఉన్నట్లయితే అవి సర్దుకుంటాయి. అలాగే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇంకా కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. ముఖ్యంగా గౌరవ మర్యాదలను పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలను చేస్తారు. ఇంకా కుటుంబ సమస్యలు కూడా క్రమంగా తగ్గుకుంటూ వస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఇంకా చివరగా కుంభరాశి వారు. ఈ రాశి వారు గ్రహణం తర్వాత పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఇంకా సన్నిహితులతో కలిసి విందులు వినోదాలు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా కుంభరాశి భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది పెరుగుతుంది మరియు సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారి కోరికలను నెరవేర్చుకుంటారు. ఇంకా సుఖసంతోషాలతో జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు మా గురుగారి నెంబర్ని సంప్రదించవచ్చు. మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు.